स्टडी मेर कानल फस्ट टाइम चूंत प्लीज सब्सक्राइब मई चैनल एंड शेयर मई चैनल सो टुडे टॉपिक इज इंटर सेकंड ईयर बी फर्स्ट चैप्टर सर्किल नीं एक्सरसाइज वन सी थर्ड सेक्शन क्वेश्चन नंबर 6 to 13 चूदा सो क्वेश्चन नंबर 6 and 7 अने सेम अंडी नेनु 6th प्रॉब्लम चेप्ता चूडंडी प्रूव दट the tangent at 3, -2 of the circle x square plus y square equal to 13 touches the circle x square plus y square plus 2x minus 10y minus 26 equal to 0 and find its point of contact. చూడండి ఫస్ట్ ఈ క్వశ్చన్ ని హాఫ్ హాఫ్ చదవండి ఏంటి tangent at 3, -2 of the circle x square plus y square equal to 13. So equation of the tangent formula ఏందండి equation of tangent is xx1 plus yy1 plus g into x plus x1 plus f into y plus y1 plus c equal to 0. So, x1 comma y1 ఏందంటే మన గివెన్ పాయింట్ ఏంటి 3 comma minus 2. సర్కిల్ ఏంటింది సర్కిల్ నుంచి జీఎఫ్సీలు తీసుకోవాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 13 గివెన్ సర్కిల్ సో ఇక్కడ నుంచి చూడండి ఈ సర్కిల్లో ఎఫ్ 0 జి 0 సి ఈక్వల్ టు 0 మీకు తెలుసు అనుకుంటా ఎందుకు దీన్ని జనరల్ ఈక్వేషన్ తోని కంపేర్ చేయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 జీఎఫ్సీలు లేవు కనుక జీఎఫ్సీలను 0 పెట్టండి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఏమవుతుందండి 3x మైనస్ 2y ఇక్కడ ఏమవుతుంది ఇది జీ జీ జీరో కనుక ఇది మొత్తం 0 అవుతుంది ఇది 0 అయితే 0 అవుతుంది సో 3x c ఈక్వల్ టు 0 కాదండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సో సారీ అండి కాన్స్టెంట్ టర్మ్ ఉంది కదండి 13 సో సి ఈక్వల్ టు 13 సి ఈక్వల్ టు 13 చేసి మైనస్ 13 ఎందుకంటే ప్లస్ 13 ఉంది కదా ఇక్కడ వచ్చేసే మైనస్ 13 ఈక్వల్ టు 0 ఇదేంటిది టాంజెంట్ లైన్ ఏమన్నాడు టాంజెంట్ ఎట్ 3, -2 ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 13 టచెస్ ద సర్కిల్ అంటే అనదర్ సర్కిల్ ఏంటిదండి ఇదేంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 10y మైనస్ 26 ఈక్వల్ టు 0 సర్కిల్ ఇది అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన టాంజెంట్ లైన్ అనేది ఈ సర్కిల్ని టచ్ అవుతుందని చెప్పమంటున్నాడు చూపిమంటున్నాడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ కదండి నేను ఏదో ఒకటి ఇక్కడ ఈ టాంజెంట్ లైన్ అనుకుంటే ఏంటిది మనకు వచ్చిన టాంజెంట్ లైన్ 3x మైనస్ 2y మైనస్ 13 ఈక్వల్ టు 0 సో ఇప్పుడు మనము ఎక్కడ టచ్ అయింది అని కనుక్కోవాలి ఈ పాయింట్ కనుక్కోవాలి ఈ పాయింట్ కనుక్కోవాలంటే ఇది సెంటర్ కదండి ఇది సెంటరు ఇది పి ఈ సిపి డిస్టెన్స్ ఏమనుకుంటాం మనం రేడియస్ అనుకుంటాం సో ఇప్పుడు చూడండి సెంటర్ ఈ సి అంటే ఏంది సెంటర్ పాయింట్ దీని యొక్క సెంటర్ ఏందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 10y మైనస్ 26 ఈక్వల్ టు 0 సెంటర్ అంటే ఏంది మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ సో ఇక్కడ 2gx తో కంపేర్ చేస్తే 2gx ఈక్వల్ టు 2 ఉంది అంటే సారీ 2g ఈక్వల్ టు 2 ఉంది g ఈక్వల్ టు 1 అంటే మైనస్ g ఈక్వల్ టు మైనస్ 1 సేమ్ 2f ఈక్వల్ టు ఎంత ఉందండి మైనస్ 10 అంటే f ఈక్వల్ టు మైనస్ 5 మైనస్ f ఈక్వల్ టు ఎంత అండి 5 సో సెంటర్ ఏమొచ్చింది మనకు మైనస్ 1 కామా 5 ఇంకేం కావాలండి r కావాలి r ఫార్ములా ఏంది r ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ సి సో చూడండి జీ అంటే ఎంత వచ్చింది 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 ఎఫ్ స్క్వేర్ అంటే ఎఫ్ అంటే 5 ఎఫ్ స్క్వేర్ అంటే 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 26 సో 26 ఎంత అండి 52 సో ఎంత 2√13 అంటే ఇప్పుడు రేడియస్ వచ్చింది పాయింట్ వచ్చింది మనకు సిపి ఫార్ములా సిపి లెంత్ ఆఫ్ ద సిపి ఫార్ములా ఏంటండి ఏఎక్స్ వన్ ప్లస్ బివై వన్ ప్లస్ సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సో ఇప్పుడు పి యొక్క డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది సిపి ఈక్వల్ టు అండర్ రూట్ ఏఎక్స్ వన్ ప్లస్ బివై వన్ ప్లస్ సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మళ్ళీ డయాగ్రామ్ వేసిన చూడండి ఇది సి కదండి సి అంటే ఏంది మనకి ఏమొచ్చింది మైనస్ జీ మైనస్ ఎఫ్ ఏమొచ్చిందండి
మైనస్ వన్ కామా ఫైవ్. ఇప్పుడు మనం ఇది కనుక్కుంటున్నాం డిస్టెన్స్ పి. ఇది టాంజెంట్ లైన్. మనకు వచ్చిన టాంజెంట్ లైన్ ఏంటండి, త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ నుంచి ఇప్పుడు త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో నుండి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనుకోవాలి. వీటి నుండి ఏ వాల్యూ త్రీ, బి వాల్యూ మైనస్ టూ, సి ఈక్వల్ టు మైనస్ త్రీ. ఎక్స్ వన్ వై వన్ అంటేనేమో సెంటర్. సో సబ్స్టిట్యూట్ చేస్తే త్రీ ఇంటూ మైనస్ వన్ ప్లస్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ మైనస్ థర్టీన్ డెట్ ఉంటుందండి. అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే త్రీ, ఏ స్క్వేర్ అంటే నైన్ ప్లస్ ఫోర్. సో ఇక్కడ ఏమొస్తుందండి మనకు, త్రీ మైనస్ టెన్ మైనస్ థర్టీన్ అండర్ రూట్ ఆఫ్ థర్టీన్. సో ఇక్కడ ఏమొస్తుందంటే మనకు ట్వంటీ త్రీ. సో ఇక్కడ కూడా మైనస్ త్రీ కదా, అంటే మైనస్ ట్వంటీ సిక్స్ బై థర్టీన్ అంటే ట్వంటీ సిక్స్ బై రూట్ థర్టీన్. సో ఈ ట్వంటీ సిక్స్ బై రూట్ థర్టీన్ మనం ఏం రాసుకోవచ్చండి, ఇక్కడ టూ ఇంటూ థర్టీన్ రాసుకోవచ్చు బై రూట్ థర్టీన్. ఒక థర్టీన్ ఏమని రాసుకోవచ్చు, రూట్ థర్టీన్ ఇంటూ రూట్ థర్టీన్ బై రూట్ థర్టీన్. గెట్ క్యాన్సల్. మనకి ఏమొచ్చింది ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టూ రూట్ థర్టీన్ అనేది ఆన్సర్. సో సిపి ఈక్వల్ టు ఏంటిది, రేడియస్ కనుక రేడియస్. ఇప్పుడు మనము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమిచ్చిందండి, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమిచ్చిండు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ టెన్ వై మైనస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో. ఎక్కడ టచ్ అయింది అని కనుక్కోవాలంటే, ఈ పాయింట్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే, మన టాంజెంట్ లైన్ నుంచి ఐదర్ ఎక్స్ ఈక్వల్ టు ఐదర్ ఆర్ ఈక్వల్ టు తీసుకొని సబ్స్టిట్యూట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. మనకు ఇచ్చిన గివెన్ టాంజెంట్ వచ్చిన టాంజెంట్ లైన్ ఏంటండి, త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ నుంచి నేను వై ఈక్వల్ టు ఏం తీసుకుంటా అంటే, త్రీ ఎక్స్ ఇక్కడ పోతే ఏమవుతుంది, మైనస్ త్రీ ఎక్స్, మైనస్ థర్టీన్ ఇక్కడ పోతే ప్లస్ థర్టీన్ మైనస్ త్రీ ఎక్స్ బై టూ. ఓకే, ఈ వై యొక్క వాల్యూని గివెన్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా, అప్పుడు ఏమొస్తుందండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే థర్టీన్ మైనస్ త్రీ ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టెన్ ఇంటూ వై. వై అంటే థర్టీన్ మైనస్ త్రీ ఎక్స్ బై టూ మైనస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో. సో ఇదంతా మనకు సబ్స్టిట్యూట్ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుందంటే, ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు జీరో వస్తుంది. మీరు కావాలంటే చూడండి. సో ఇది ఎలా ఉంది, మనకు ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి, ఎక్స్ కనుక ఫైవ్ అయితే వై వాల్యూ ఎంత అండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే థర్టీన్ మైనస్ ఫిఫ్టీన్ బై టూ అంటే మైనస్ టూ బై టూ. సారీ అండి, వై ఈక్వల్ టు మైనస్ థర్టీన్ ప్లస్ త్రీ ఎక్స్ బై టూ, మైనస్ థర్టీన్ ప్లస్ త్రీ ఎక్స్ బై టూ. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఇందులో పెడితే ఫిఫ్టీన్ మైనస్ థర్టీన్ అంటే ప్లస్ టూ బై టూ ఈక్వల్ టు వన్. సో ఎక్స్ ఈక్వల్ టు వన్ వచ్చింది, వై ఈక్వల్ టు వన్ వచ్చింది, అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటంటే ఫైవ్ కామా వన్. సో ఈ ప్రాబ్లమ్ని మొత్తం ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఇచ్చిన ఫస్ట్ పాయింట్ ఫస్ట్ సర్కిల్ నుంచి టాంజెంట్ లైన్ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత సిపి ఈక్వల్ టు ఆర్ కనుక ఏఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వేసి డిస్టెన్స్ కనుక్కోండి, అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ టచ్ అవుతుంది కనుక్కోవాలంటే, మనకు వచ్చిన టాంజెంట్ లైన్ నుండి ఐదర్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ వై ఈక్వల్ టు తీసుకొని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ రావడం జరిగింది. ఇక్కడ ఇక్కడ వై వాల్యూ ఉంది కనుక ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైవ్ కామా వై అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇదే విధంగా మీరు సెవెంత్ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఎయిత్ అండ్ నైన్త్ ప్రాబ్లమ్స్ కొంచెం సేమ్ అండి. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ జీరో విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో, ఈక్వేషన్ నెంబర్ వన్. చూడండి, ఇక్కడ నుంచి సెంటర్ ఏందండి, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అంటే టూ జీ ఈక్వల్ టు మైనస్ ఫోర్ g
जी ईक्वल टू माइनस टू गनक माइनस जी एम माइनस जी ईक्वल टू टू अंत इक टू वाइम इकड़ेमें टू एफ ईक्वल टू सिक्स एफ ईक्वल टू थ्री माइनस एफ ईक्वल टू माइनस थ्री सो सेंटर एम को टू कामा माइनस थ्री रेडियस आर ईक्वल टू अंडर रूट आफ जी स्क्वेर प्लस एफ स्क्वेर माइनस सी सो जी स्क्वेर अंटे फोर प्लस नाइन माइनस इंटू माइनस प्लस ट्वेल्व सो इकड़ेम रूट ट्वेंटी फाइव अंटे फाइव वस्तु इप्पुडु मन के चूँ ఇది సర్కిల్ ఏం సర్కిల్ మనకి ఇచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై మైనస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో సర్కిల్ ఇప్పుడు ఇది ఒక టాంజెంట్ లైన్ ఈ టాంజెంట్ లైన్ అనేది దేనికి ప్యారలల్గా ఉంది ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ నెంబర్ టూ ఇదేంటి టాంజెంట్ లైన్ టాంజెంట్ ప్యారలల్ టు parallel to equation 2 is parallel line ela teeskuntamandi manam x plus y plus k equal to 0 ante ipudu ee line entidi x plus y plus k equal to 0 manam ipudu distance equation ga anukovalante endi idi center idi p anukuntam idi endi cp so cp equal to r cheyali chudandi cp equal to r chesthe cp yokka formula endandi परपेंडिकुलर डिस्टेंस फ्रम सेंटर अंटे एक्स वन प्लस बी वाई वन प्लस सी बाय अंडर रूट आफ ए स्क्वेर प्लस बी स्क्वेर चूँगी ए अंटे ईक्वेशन एक्स प्लस बी वाई प्लस सी तो कंपेर चेयाली सो एक्वल टू इकड़ेम लेदे वन एक्स वन अंटे सेंटर एंतनी मन सेंटर टू कामा माइनस थ्री अंटे एक्स वन इध वाई वन सो टू प्लस डेट उंटदी प्लस बी अंटे वन वाई वन अंटे माइनस थ्री सी अंटे के बाय अंडर रूट आफ वन प्लस वन ईक्वल टू टू माइनस थ्री प्लस के बाय अंडर रूट आफ रूट टू आर अंटे मन के फाइव सो इकड़ा एम माइनस वन के माइनस वन ईक्वल टू के माइनस वन बाय रूट टू ईक्वल टू डेट दीसे प्लस आर माइनस वस्तदी सो के माइनस वन ईक्वल टू फाइव के माइनस वन ईक्वल टू एम प्लस आर माइनस फाइव रूट सो के ईक्वल टू एंडी के ईक्वल टू वन प्लस आर माइनस फाइव रूट टू के वाल्यू सो इपड़ी के वाल्यू नी इकड़ सब्स्टिट्यूट चेयालेंटी एक्स प्लस वाई प्लस के ईक्वल टू जीरो कदमी एक्स प्लस वाई प्लस के वाल्यू एंत वन प्लस आर माइनस फाइव रूट टू ईक्वल टू जीरो अने x plus y minus 8 की parallel गा उंडे tangent line. Ninth problem same अंडी, अकड़ parallel गदा, इकड़ perpendicular दीसुकोवाली. Find the equation of the tangents to the circle x square plus y square plus 2x minus 2y minus 3 equal to 0, which are perpendicular to 3x minus y plus 4 equal to 0. First given. Next tenth problem. Find the equation of the tangents to the circle x square plus y square minus 4x minus 6y plus 3 equal to 0 which makes an angle 45 degrees with x axis. Chudandi, first circle x square plus y square minus 4x minus 6y plus 3 equal to 0. Ikkada nunchi 2g equal to minus 2, g equal to, sorry, minus 4, g equal to minus 2, minus g equal to 2. 2f equal to minus 6, f equal to minus 3, minus f equal to 3. అంటే సెంటర్ ఏమొచ్చింది c minus g comma minus f equal to 2 comma 3. రేడియస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ అంటే 4 ప్లస్ 9 మైనస్ 3 మీన్స్ రూట్ 10 అయిపోయింది. ఇప్పుడు టాంజెంట్ లైన్ ఈక్వేషన్ ఏంది యాంగిల్ ఇచ్చిండు. సో యాంగిల్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది equation of the tangent can be taken as y equal to mx plus c. M ante endandi tan theta. M equal to tan 45. Tan 45 entandi 1. So y equal to m into 1 into x plus c ante x minus y plus c equal to 0 anedi టాంజెంట్ లైన్ ఇప్పుడు మీకు తెలుసు కదా ఈక్వేషన్ ఉంది టాంజెంట్ లైన్ ఉంది సిపి ఈక్వల్ టు ఆర్ ఫార్ములా
सो आर इक्वल टू सीपी इक्वल टू आर आर अंटे एंत वच्चिंदी रूट टेन सी सी नीचे पी की डिस्टेंस अंटे इदी एएक्स प्लस बीवाई प्लस सी तो कंपेर चेयंडी एएक्स वन प्लस बीवाई वन प्लस सी बाय अंडर रूट आफ ए स्क्वेर प्लस बी स्क्वेर एक्वल टू एंत उंदंडी वन एक्स वन अंटे एंदी टू कामा थ्री कदा सेंटर टू प्लस बी अंटे माइनस वन इंटू थ्री प्लस सी की सी अंडर रूट आफ वन ए अंटे वन बी अंटे वन सो रूट टेन ईक्वल टू टू माइनस थ्री प्लस सी बाय रूट टू क्रॉस मल्टिप्लिकेशन जैसे इकड़े एमोस्तदंडी रूट टू इंटू टू अंटे रूट ट्वेंटी ईक्वल टू सी माइनस वन स्क्वेरिंग ऑन बोथ साइड चेस्ते एमोस्तदंडी मनकु डेट तीसेस्ते सी माइनस वन ईक्वल टू प्लस आर माइनस रूट ट्वेंटी वस्तदी सो स्क्वेरिंग ऑन बोथ साइड चेस्ते सी माइनस वन होल स्क्वेर ईक्वल टू सी माइनस वन होल स्क्वेर ईक्वल टू प्लस आर माइनस ट्वेंटी सो सी ईक्वल टू एमोस्तदंडी ఇక్కడ ప్లస్ సి మైనస్ వన్ అవసరం లేదండి ఇక్కడ ఏంది సి మైనస్ వన్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ కదా సి ఈక్వల్ టు ఏమవుతుందండి వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ట్వంటీ సో ఈ యొక్క వాల్యూని వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ట్వంటీని ఇక్కడ పెడితే ఎక్స్ మైనస్ వై మైనస్ ప్లస్ సి అంటే ప్లస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ట్వంటీ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ ట్వెల్త్ లెవెన్త్ సేమ్ ఉన్నాయండి చూడండి లెవెన్త్ ప్రాబ్లం ఫైన్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద మైనస్ వన్ కామా జీరో అండ్ టచింగ్ ద ఎక్స్ ప్లస్ వై మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో ఎట్ త్రీ కామా ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఈక్వేషన్ ఏంటండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ నెంబర్ వన్ ఈక్వేషన్ నెంబర్ వన్ పాసింగ్ త్రూ ఏమన్నారండి పాసింగ్ త్రూ మైనస్ వన్ కామా జీరో సో మైనస్ వన్ కామా జీరో పెడితే ఎక్స్ దగ్గర మైనస్ వన్ పెట్టండి వై దగ్గర జీరో పెట్టండి వన్ ప్లస్ జీరో మైనస్ టూ జీ ప్లస్ జీరో ప్లస్ సి ఈక్వల్ టు జీరో అంటే ఇక్కడ ఏమొస్తుంది టూ జీ మైనస్ టూ జీ ప్లస్ సి ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది అండి టూ జీ మైనస్ సి ఈక్వల్ టు వన్ ఈక్వేషన్ నెంబర్ టూ అనుకోండి నెక్స్ట్ ఎక్కడ టచ్ అవుతారనండి ఈక్వేషన్ ఆఫ్ ద ఫైన్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద మైనస్ వన్ కామా జీరో అండ్ టచింగ్ ద ఎక్స్ ప్లస్ వై మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో ఎట్ త్రీ కామా ఫోర్ సో ఈ సర్కిల్ అనేది ఇప్పుడు ఈ టాంజెంట్ లైన్ అనేది త్రీ కామా ఫోర్ దగ్గర టచ్ అవుతారన్నాడు సో మనం ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవచ్చు కదండి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ త్రీ కామా ఫోర్ ఫార్ములా ఏంది టాంజెంట్కి ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ వై వై వన్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ ఎఫ్ ఇంటూ వై ప్లస్ వై వన్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఇక్కడ ఎక్స్ వన్ కామా వై వన్ అంటే త్రీ కామా ఫోర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై జీ అంటే మనకు తెలియదు ప్లస్ త్రీ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎఫ్ అంటే ఫోర్ వై ప్లస్ ఫోర్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు మనకి ఏమొస్తుందండి ఎక్స్ కామన్ ఇవన్నీ ఎక్స్పాండ్ చేస్తే త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ త్రీ జీ ప్లస్ జీఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ వన్ మినిట్ ఫోర్ వై సారీ ఎఫ్ అండి ఇక్కడ ఫోర్ ఎఫ్ ప్లస్ వన్ మినిట్ ఇక్కడ ఏమొస్తుంది ఫోర్ ఎఫ్ రాసినాం కదా వైఎఫ్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో సో ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది అండి ఎక్స్ కామన్ తీస్తే త్రీ ప్లస్ జీ ప్లస్ వై కామన్ తీస్తే ఫోర్ ప్లస్ ఎఫ్ సి ప్లస్లో రిమైనింగ్ కాన్స్టెంట్ అనమాట జీఎక్స్ ప్లస్ ఫోర్ ఎఫ్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ నెంబర్ త్రీ అనుకో సో ఇది మనకు వచ్చిన టాంజెంట్ ఈక్వేషన్ గివెన్ టాంజెంట్ ఈక్వేషన్ ఏంటండి గివెన్ టాంజెంట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో చూడండి ఇప్పుడు కంపేర్ చేస్తే ఇది గివెన్ కదా కంపేర్ త్రీ అండ్ ఫోర్ ఈక్వేషన్ త్రీ అండ్ ఈక్వేషన్ ఫోర్ ఇక్కడ ఎక్స్ దగ్గర ఏముందండి ఏం లేదు అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది త్రీ ప్లస్ జీ ఇక్కడ ఏముంది వన్ ఈక్వల్ టు
రెండు టాంజెంట్స్ అనేవి ఈక్వల్ కనుక రెండు యొక్క కోఎఫిషియెంట్స్ ని సేమ్ చేస్తున్నాం. అంటే ఫోర్ ప్లస్ ఎఫ్ వై వన్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇక్కడ ఏముంది త్రీ జి ప్లస్ ఫోర్ ఎఫ్ ప్లస్ సి ఈక్వల్ టు మైనస్ సెవెన్. సో ఈ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేసినాక మీకు తెలుసు అనుకుంటా, ఏవైనా రెండు ఈక్వల్ చేసుకొని మనం వాల్యూస్ కనుక్కోవాలి. ఫస్ట్ టూ ఈక్వల్ చేసుకుంటే త్రీ జీ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ ఎఫ్, అప్పుడు ఏమవుతుందండి జీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు వన్ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు ఒక ఈ తీసుకుంటా, త్రీ ప్లస్ జీ ఈక్వల్ టు త్రీ జీ ప్లస్ ఫోర్ ఎఫ్ ప్లస్ సి. సో ఇక్కడ ఏమొస్తుందండి మనకు టూ జీ ప్లస్ ఫోర్ ఎఫ్ సి మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో. అంటే టూ జీ ప్లస్ ఫోర్ ఎఫ్ ప్లస్ సి ఈక్వల్ టు మైనస్ ప్లస్ త్రీ. ఇది స్మాల్ ఏ స్మాల్ బి అనుకోండి. ఇప్పుడు మనము జిఎఫ్సి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ సి అనేది క్యాన్సల్ అయింది అనుకోండి, ఈ ఈక్వేషన్ నుంచి పైన ఉన్న టూ జీ మైనస్ సి ఈక్వేషన్ నుంచి, ఈ ఈక్వేషన్ నుంచి సి అనేది క్యాన్సల్ చేసుకుంటే ఇక్కడ జీ మైనస్ ఎఫ్ ఈక్వేషన్ ఉంది, ఇక్కడ కూడా జిఎఫ్లలో వస్తుంది కనుక ఈ రెండింటి నుంచి జిఎఫ్సీలను ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మనం సాల్వ్ చేయవచ్చిన త్రీ ఈక్వేషన్స్ ఇక్కడ రాసుకున్నాం అండి, టూ జీ ప్లస్ ఫోర్ ఎఫ్ మైనస్ సి ఈక్వల్ టు త్రీ. ఇక నేను టూ జీ మైనస్ సి ఈక్వల్ టు వన్. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫైండ్ అవుట్ చేస్తా ఏంటి సి అనేది క్యాన్సల్ అయ్యేటట్టు. అంటే ఇది ఈక్వేషన్ ఏ అనుకున్నాం కదా, సరే ఇప్పుడు ఇది ఏ అనుకుంటా ఇది బి అనుకుంటా. ఈక్వేషన్ ఏ ప్లస్ బి చేయండి, ఏ ప్లస్ బి చేస్తే ఏమొస్తుందండి టూ జీ ప్లస్ టూ జీ ఏమవుతుంది ఫోర్ జీ ప్లస్ ఫోర్ ఎఫ్ ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్ అయిపోయి ఫోర్. అంటే జీ ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు సారీ మైనస్ ప్లస్ సారీ అండి ఇక్కడ స్మాల్ మిస్టేక్ చేసుకున్నాము చేశాను, ఇక్కడ మైనస్ సెవెన్ వేసుకోలేదు, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, ఇది మళ్ళీ చేస్తున్నాను. త్రీ ప్లస్ జీ ఈక్వల్ టు త్రీ జీ ప్లస్ ఫోర్ ఎఫ్ ప్లస్ సి బై మైనస్ సెవెన్. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ మైనస్ సెవెన్ జీ ఈక్వల్ టు త్రీ జీ ప్లస్ ఫోర్ ఎఫ్ ప్లస్ సి. సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఏమొస్తుంది త్రీ జీ ఇక్కడ వెళ్ళిపోతే ఏమవుతుంది ప్లస్ త్రీ జీ అంటే టెన్ జీ ప్లస్ ఫోర్ ఎఫ్ ప్లస్ సి ఈక్వల్ టు మైనస్ ట్వంటీ వన్. సో రిమైనింగ్ ఈక్వేషన్స్ మనకి ఏమున్నాయండి జీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు వన్ ఉంది, ఇంకో ఈక్వేషన్ ఏముంది అండి మనకు టూ జీ మైనస్ సి ఈక్వల్ టు వన్. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ వన్, ఈక్వేషన్ నెంబర్ టూ, ఈక్వేషన్ నెంబర్ త్రీ నుంచి మనము జీఎఫ్సీలను ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇప్పుడు వన్ నైన్ త్రీ తీసుకుంటా, వన్ ప్లస్ త్రీ చేస్తా అండి, వన్ ప్లస్ త్రీ చేస్తే ఏమొస్తుంది టెన్ టెన్ జీ టువెల్వ్ అంటే టువెల్వ్ జీ ప్లస్ ఫోర్ ఎఫ్ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ట్వంటీ వన్ ప్లస్ వన్ అంటే మైనస్ ట్వంటీ. సో ఇప్పుడు మనకు సెకండ్ ఈక్వేషన్ ఏముంది జీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు వన్ ఉంది, ఇది క్యాన్సల్ కావడానికి నేను ఏం చేస్తా అంటే ఇంటూ టువెల్వ్ సెకండ్ ఈక్వేషన్ని ఇంటూ టువెల్వ్ చేస్తా, ఇంటూ టువెల్వ్ చేస్తే ఏమవుతుందండి టువెల్వ్ జీ మైనస్ టువెల్వ్ ఎఫ్ ఈక్వల్ టు ట్వెల్వ్. సో సింబల్స్ చేంజ్ చేస్తా, మైనస్ ప్లస్ మైనస్ ట్వెల్వ్ జీ మైనస్ జీ ప్లస్ క్యాన్సల్ సిక్స్టీన్ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ థర్టీ టూ అంటే ఎఫ్ ఈక్వల్ టు మైనస్ టూ. ఎఫ్ ఈక్వల్ టు మైనస్ టూ అంటే ఇక్కడ చూడండి జీ మైనస్ ఎఫ్ ఈక్వల్ టు వన్ కదా, ఎఫ్ ఈక్వల్ టు మైనస్ టూ అంటే వన్ ప్లస్ ఎఫ్ అనమాట ఇక్కడ. సో జీ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ మైనస్ టూ అంటే జీ ఈక్వల్ టు మైనస్ వన్. సో జీ ఉంది ఎఫ్ ఉంది మనకు సి కావాలి అంటే టూ జీ మైనస్ సి ఈక్వల్ టు వన్ కదా, ఇక్కడ నుంచి జీ తీసుకుంటే మైనస్ సి ఈక్వల్ టు వన్ అంటే సి ఈక్వల్ టు మైనస్ టూ ప్లస్ వన్ అంటే సి ఈక్వల్ టు మైనస్ త్రీ మైనస్ త్రీ. సో జీ వచ్చింది ఎఫ్ వచ్చింది సి వచ్చింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరోలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జీ అంటే మైనస్ టూ వచ్చింది మైనస్ వన్ వచ్చింది కనుక టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో ఇస్ ద ఫైనల్ ఆన్సర్. చూడండి ట్వెల్త్ క్వశ్చన్ చాలా పెద్దగా ఉందండి, అది అంత ఇంపార్టెంట్ కాదు కనుక లీడ్ చేస్తున్నాను. థర్టీన్త్ క్వశ్చన్ ఆల్రెడీ దాని మోడల్ మనం చేసాము, సిక్స్త్ అండ్ సెవెంత్ ప్రాబ్లం లాగానే అది చేయాలి. ఇంతటితో ఎక్సర్సైజ్ సి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైట్ ఇన్ కమెంట్ బాక్స్.